అదే చెప్తున్నాం మేము కూడా దాడులు తప్పవని మళ్ళీ బెదిరిస్తున్నారు పోలీస్ వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము మా మీద దాడులు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంసిద్ధం అయ్యారు మా మీద దాడులు చేయడానికి ఇవాళ ఏ మాత్రం వెనుకాడరు మా పాదయాత్ర రేపు మొదలు కాబోతుంది పోలీస్ వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది అవసరమైతే ఏ రూట్ లో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఏ కాన్స్టిట్యూన్సీలలో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఆ కాన్స్టిట్యూన్సీలలో ఎవరైతే గోలా చేయాలనుకుంటున్నారో ఎవరైతే దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందే అదుపులోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నాకేమైనా జరిగినా నా మనుషులకేమైనా జరిగినా దీని పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే మేము సుప్రీం కోర్టు జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా రాయబోతున్నాము ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అని మేము అడుగుతున్నాం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది తెలంగాణ కేసీఆర్ గారు ఒక తాలిబాన్ అధ్యక్షుడిలాగా మారారు కేసీఆర్ గారు తాలిబాన్ ఆర్మీకి అంటే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడు ఉన్న స్వార్థపరులంతా నాయకులు క్యాడర్ అంతా గూండాలాగానే తయారయ్యారు వీళ్ళు తాలిబాన్లు కాదా అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి నల్లిలాగా నలిపేస్తాము నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము మేము బలి తీసుకుంటాము ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఈ తాలిబాన్ల మాటలు కదా ఇవి తాలిబాన్ల మాటలు కదా ఇవి తాలిబాన్ల మాటలే వీళ్ళు తాలిబాన్లే కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే that has been put up by a police officer against you. So how is the common man safe in this is the situation where we were there, sir? Matter media was there over there, but a theft charge on you, how do you see that? Is atrocious, it is ridiculous, it is senseless. How does anybody see it? Is it even believable that I stole a police officer's cell phone? Why would I do something like that? How can a woman assault or grievously hurt a police officer? All these sections were slapped upon me only for the remand, only asking for remand, only so I will not get the bail, so I will remain in the jail, so my padayatra can be thwarted. That's the only intention of the government. And చేస్తాం హోమ్ శాఖ చేయడమే కాదు సుప్రీం కోర్టు జడ్జిలకు హైకోర్టు జడ్జిలకు కూడా రాస్తున్నాం ఇన్ని సంవత్సరాలు బీజేపీతో డ్యూట్లు పాడుకుంది ఎవరమ్మా ఇన్ని రోజులు కేసీఆర్ గారు డ్యూట్లతో వాడింది బీజేపీతోనే కదా ఇన్ని రోజులు ఎప్పుడైనా విభజన హామీలు ఏమైనా ఎప్పుడైనా అడిగినారా 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఎప్పుడైనా అడిగినారా చట్టాపట్టాలు వేసుకుని పాటలు పాడుకుంటూ చెట్లంబడి పుట్లంబడి ఎంత కాదిరిగారు బీజేపీ వాళ్ళతో ఇప్పుడు నేనా బీజేపీకి కోవట్టును అసలు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టి పాదయాత్రలు చేస్తూ గొడ్డులాగా పనిచేస్తుంది ఎందుకు చేస్తుంది నేను ఒక పార్టీలోనే చేరుంటే ఒక బీజేపీది నాకు నచ్చుంటే బీజేపీలోనో లేకపోతే నాకు నచ్చుంటే ఒక కాంగ్రెస్లోనో లేకపోతే నాకు నచ్చుంటే ఒక టీఆర్ఎస్ పార్టీలోనో చేరుంటే నా బతుకు ఇంత కష్టంగా ఉండునా ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉండునా అసలు కామన్ సెన్సే చెప్తుంది కదా రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి బిడ్డకు ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్న ఏకైక లక్ష్యం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం మేము ప్రతి పార్టీని బీజేపీ పార్టీనైనా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీనైనా ఖండిస్తున్నాం కేసీఆర్